లోక్సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణలో సంచలనాలు జరగబోతున్నాయా? కమలంతో కుస్తీ ఎవరిది, దోస్తీ ఎవరిది? పోల్ వాకకు ముందే లీడర్ల డైలాగ్ వార్తో పాలిటిక్స్ లో షిండే మార్కు పొక్కిలిలేస్తోంది. బీజేపీతో కెమిస్ట్రీ కుదిరిందెవరికి? రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ కు రేవంత్ కౌంటర్, ఆ ఇద్దరి పాంచ్ పటాక మామూలుగా లేదు. నిజం నిలకడ మీదనే తెలుస్తుంది, ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్ లో అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి, కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట 10 సార్లు అన్న ఇప్పటికీ, కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయటపడ్డదని ఇంకొక ఇబ్బందా తెలియదు. ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది, అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా, ఇదివరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినాం ఈ దేశంలో, ఇది జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు కేటీఆర్ అన్ని పూరంపోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు, అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు, ఏమో మధుకలు ఆయన లాగానే కనిపిస్తాడు. కాంగ్రెస్ కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా, ఈడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నా, మోడీ వీడు ఒకటే రాని ఆయన వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ, ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు వడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాటలేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది, కాంగ్రెస్ కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేఎల్ఎస్ల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది?